హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గేమ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెంటనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. ఈ వీడియో టాపిక్ వచ్చేసి రైటింగ్ స్క్రిప్ట్ ఫర్ బస్ మూవ్మెంట్. అంటే స్క్రీన్ పైన చూడొచ్చు, బస్ మూవ్ అవ్వడానికి స్టీరింగ్ని ఇంకా అప్ అండ్ డౌన్ యాగోస్ని యూస్ చేసి మూవ్ అవ్వడానికి స్క్రిప్ట్ ఎలా రాయాలో ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ ప్రీవియస్ వీడియోస్లో సెట్ చేసుకున్న ఎన్రోల్మెంట్ అంతా ఫిల్ అయి ఉంది హరాకి విండోలో. సో వీటిని డిక్రీజ్ చేయడానికి ఫస్ట్ ఎంప్టీ గేమ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. నేమ్ వచ్చేసి ఎన్రోల్మెంట్ అని ఇచ్చాను. ఇక్కడ చూడొచ్చు డౌన్లో ఉంది ఎన్రోల్మెంట్ అనే గేమ్ ఆబ్జెక్ట్. సో ఈ ప్రిఫాబ్స్ అన్నిటిని ఎన్రోల్మెంట్ అనే గేమ్ ఆబ్జెక్ట్ కిందకి చైల్డ్గా మూవ్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి మూవ్ చేశాక చూడొచ్చు ఎన్విరాన్మెంట్కి ఎంత సిటీ మొత్తం చైల్డ్గా అయితే సెట్ అయ్యాయి. సో ఇప్పుడు మనం స్క్రిప్ట్ బస్కి రాయాలి. అంటే మనం రాసే స్క్రిప్ట్ బస్కి అప్లై అయి ఉంటుంది. సో ఇక్కడ బస్ అనేది ప్రీఫ్యాబ్గా ఉంది. మనకు ప్రీఫ్యాబ్గా కాకుండా మామూలు గేమ్ ఆబ్జెక్ట్గా ఉండటానికి, అంటే ప్రీఫ్యాబ్ నుంచి నార్మల్ గేమ్ ఆబ్జెక్ట్గా చేంజ్ అవ్వడానికి ఇక్కడ బస్ మీద రైట్ క్లిక్ చేసి ప్రీఫ్యాబ్లో అన్ప్యాక్ కంప్లీట్లీ నొక్కితే ఇక్కడ ప్రీఫ్యాబ్ నుంచి మామూలుగా గేమ్ ఆబ్జెక్ట్గా అయితే క్రియేట్ అవుతుంది. అంటే ఎలా గుర్తుపట్టాలి అంటే ప్రీఫ్యాబ్స్ అనేటివి బ్లూ కలర్లో ఉంటాయి. మామూలుగా హరాకి విండోలో క్రియేట్ చేసిన గేమ్ ఆబ్జెక్ట్స్ వచ్చేసి వైట్ కలర్లో ఉంటాయి. ఇక్కడ మనం ప్రీఫ్యాబ్ని అయితే మామూలు గేమ్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేసాము. సో మనం బస్ మూవ్ అవ్వడానికి స్క్రిప్ట్ రాయాలి కాబట్టి బస్ని సెలెక్ట్ చేసి బస్ యొక్క ఇన్స్పెక్టర్ విండోలో స్క్రిప్ట్ని యాడ్ చేస్తున్నాను. యాడ్ కాంపోనెంట్ దగ్గర స్క్రిప్ట్ నేమ్ రాస్తున్నాను. స్క్రిప్ట్ నేమ్ వచ్చేసి స్క్రిప్ట్ ఫర్ బస్ మూమెంట్ అని ఇచ్చాను. ఇక్కడ చూసే స్క్రిప్ట్ అయితే యాడ్ అయిపోయింది. ఇప్పుడు ఎడిట్ చేద్దాము. సో మన రియల్ లైఫ్లో బస్ ఎలా మూవ్ అవుతుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, మన బస్ యొక్క బ్యాక్ వీల్స్ రొటేట్ అయినప్పుడు బస్కి రోడ్డుకి మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడి వీల్స్ రొటేట్ అవుతాయి. ఆ రొటేట్ అయినప్పుడు అనేది బస్ ముందుకు అనేది మూవ్ అవుతుంది. సో సేమ్ అలాగే గేమ్లో కూడా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ టైర్స్ని, అంటే బస్ యొక్క వీల్స్ని యాక్సెస్ చేసుకోవాలి స్క్రిప్ట్లోకి. సో యాక్సెస్ చేయడానికి పబ్లిక్ రెఫరెన్స్ వాడదాము. వీల్స్ కోసం రెఫరెన్స్ వచ్చేసి ఇక్కడ కాంపోనెంట్ వచ్చేసి వీల్ కొలైడర్ అని ఇవ్వాలి. ఓకే, కాంపోనెంట్ నేమ్ వచ్చేసి వీల్ కొలైడర్. అలాగే మనం బస్కి 4 వీల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క వీల్కి ఒక రెఫరెన్స్ అయితే రాస్తున్నాను. ఫ్రంట్ రైట్ వీల్కి వచ్చేసి ఫ్రంట్ రైట్ అని ఇచ్చాను. అలాగే డూప్లికేట్ చేసి ఎడిట్ చేద్దాము. ఫ్రంట్ రైట్ అని ఒకటి, ఫ్రంట్ లెఫ్ట్ అని ఒకటి, బ్యాక్ రైట్ అని ఒకటి, బ్యాక్ లెఫ్ట్ అని ఒకటై. సో ఇక్కడ చూస్తే ఫ్రంట్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, బ్యాక్ రైట్, బ్యాక్ లెఫ్ట్. సో 4 వీల్స్కి అయితే రెఫరెన్స్ అయితే రాసాము. సో నెక్స్ట్ వైడ్ అప్డేట్లో ఇక్కడ చూడొచ్చు గేమ్ విండోలో ఈ యారో బటన్స్ ఉన్నాయి కదా, అప్ అండ్ డౌన్. ఈ యారో బటన్స్ని ప్రెస్ చేస్తున్నప్పుడు ముందుకు వెనక్కు వెళ్ళడానికి అయితే స్క్రిప్ట్ రాయాలి. సో వాటిని యాక్సెస్ చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాము. ఇక్కడ స్క్రిప్ట్లో వైడ్ అప్డేట్లో మనం బ్యాక్ వీల్స్ని యూస్ చేసి ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవ్వాలి కాబట్టి బ్యాక్ సైడ్ లెఫ్ట్ వీల్ని అయితే యూస్ చేస్తున్నాను. బ్యాక్ లెఫ్ట్ డాట్ మోటార్ టార్క్. మోటార్ టార్క్ అంటే వీల్ రొటేట్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇస్ ఈక్వల్ టు సింపుల్ ఇన్పుట్. ఇక్కడ సింపుల్ ఇన్పుట్ అంటే మనం బస్ కంట్రోల్ కోసం ఇంపోర్ట్ చేసుకున్న ప్లగ్ఇన్. ప్లగ్ఇన్ నేమ్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు ప్లగ్ఇన్స్లో సింపుల్ ఇన్పుట్ అనే ఫోల్డర్. సో ఇక్కడ సింపుల్ ఇన్పుట్ యూజ్ చేస్తున్నాను. సింపుల్ ఇన్పుట్ డాట్ గెట్ యాక్సిస్ అంటే ఇక్కడ చూడొచ్చు బటన్స్ వచ్చేసి వర్టికల్గా ఉన్నాయి, అప్ అండ్ డౌన్. సో ఇక్కడ బ్రాకెట్స్లో ఇన్వర్టెడ్ కామాస్లో వర్టికల్ అని ఇవ్వాలి. నెక్స్ట్ ఎంత స్పీడ్తో రొటేట్ అవ్వాలో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను ఒక వేరియబుల్ని. ఫ్లోట్ నేమ్ వచ్చేసి స్పీడ్ ఇజ్ ఈక్వల్ టు ఒక 200 ఇచ్చాను స్పీడ్. దీన్ని స్పీడ్తో మల్టిప్లై చేస్తున్నాను. సెమికోలన్తో ఎండ్ చేసి బ్యాక్ సైడ్ రైట్ వీల్ కోసం డూప్లికేట్ చేసి ఎడిట్ చేస్తున్నాను. సేమ్ డూప్లికేట్ చేసి బ్యాక్ రైట్. సో బ్యాక్ సైడ్ ఉన్న బ్యాక్ లెఫ్ట్ వీల్కి రైట్ వీల్కి అయితే వీల్ రొటేట్ అవ్వడానికి లైన్స్ రాసాము. ఇప్పుడు సేవ్ చేసి
ఎలా వర్క్ అవుతుందో ఎడిటర్లో చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తే రిఫరెన్సెస్ అయితే వచ్చాయి, ఫ్రంట్ రైట్ అని ఫ్రంట్ లెఫ్ట్ అని. ఇక్కడ బస్ని ఓపెన్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు, ఒక డ్రాప్ డౌన్ మెనూలో వీల్ కొలాడర్స్ అని ఉన్నాయి. డ్రాప్ డౌన్ మెనూ ఓపెన్ చేసి ఇక్కడ చూస్తే నాలుగు వీల్స్కి నాలుగు వీల్ కొలాడర్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీల్ కొలాడర్స్ని మనం స్క్రిప్ట్ రెఫరెన్సెస్కి అయితే ఇస్తున్నాను. సో ఫోర్ వీల్స్కి అయితే ఫోర్ కొలాడర్స్ ఉన్నాయి. అండ్ ఈ వీల్ కొలాడర్స్ అనేవి ఎగ్జాక్ట్గా మన బస్ యొక్క టైర్స్ ఎలా ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే ప్లేస్ అయి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కెమెరా యాంగిల్ చేంజ్ చేసి, అంటే మనకు గేమ్ విండోలో కెమెరా యాంగిల్ ఎలా కనిపించాలో అలా సెట్ చేసి ప్లే చేసి చూస్తున్నాం. ఇక్కడ చూస్తే యారో బటన్స్ని ప్రెస్ చేసినప్పుడు ఫార్వర్డ్కి బ్యాక్కి అయితే మూవ్ అవుతుంది. సో స్క్రిప్ట్ అయితే కరెక్ట్గా రాసాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫ్రంట్కి రైట్కి అయితే వెళ్తుంది కానీ స్టీరింగ్ని రొటేట్ చేసినప్పుడు రొటేట్ అవ్వడం లేదు, దాన్ని ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాము స్క్రిప్ట్లో. సో ఇక్కడనే వైడ్ అప్డేట్లు, మనకు స్టీరింగ్ వీల్ రొటేట్ చేసినప్పుడు ఫ్రంట్ వీల్స్ రొటేట్ అవ్వాలి, అంటే ఫ్రంట్ వీల్స్ని బేస్ చేసుకొని రొటేషన్ అవ్వాలి. సో ఇక్కడ ఫ్రంట్ లెఫ్ట్ అంటే ఫ్రంట్ యొక్క లెఫ్ట్ వీల్ డాట్ స్టీర్ యాంగిల్ అంటే మన స్టీరింగ్ యొక్క యాంగిల్ ఇజ్ ఈక్వల్ టు సింపుల్ ఇన్పుట్ డాట్ గెట్ యాక్సిస్ అంటే ఈ స్టీరింగ్ అన్నమాట, గెట్ యాక్సిస్ ఇన్వర్టెడ్ కామర్స్లో హారిజాంటల్ ఇంటూ 30 అంటే మనం ఇక్కడ అంటే మనకు వీల్స్ వచ్చేసి ఎంత యాంగిల్ వరకు రొటేట్ అవ్వాలి అనేది నేను మినిమం 30 ఇచ్చాను. సో అలాగే ఫ్రంట్ లెఫ్ట్కి అయితే ఈ లైన్ రాసాము, అలాగే ఫ్రంట్ రైట్ కోసం డూప్లికేట్ చేసి ఎడిట్ చేస్తున్నాను ఫ్రంట్ రైట్. సో స్క్రిప్ట్ సేవ్ చేసి ఎలా వర్క్ అవుతుందో చెక్ చేద్దాము. ఇక్కడ చూస్తే మరీ స్లోగా అయితే వెళ్తుంది వెహికల్. సో కొంచెం స్పీడ్ పెంచడానికి స్క్రిప్ట్లోకి వెళ్ళి స్పీడ్ డబుల్ చేస్తున్నాను. డబుల్ చేశాక మళ్ళీ ప్లే చేసి చూస్తే ఓకే, కొంచెం ఫాస్ట్గా అయితే మూవ్ అవ్వడం నోటీస్ చేయొచ్చు. అలాగే స్టీరింగ్ రొటేట్ చేసినప్పుడు కూడా బస్సు సైడ్స్కి వెళ్ళడం అయితే చూడొచ్చు. సో ఫ్రంట్కి బ్యాక్కి అలాగే స్టీరింగ్ యాంగిల్ లెఫ్ట్ రైట్ కరెక్ట్గా అయితే మూవ్ అవుతున్నాయి. సో దీనికి ఇంకా స్క్రిప్ట్ ఎక్స్టెన్షన్ ఉంది, అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఇలాగే గేమ్ డెవలప్మెంట్ వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కన నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేసి ఫ్రెండ్స్తో కలిసి గేమ్ డెవలప్మెంట్ నేర్చుకోండి. మీకు నచ్చిన టాపిక్ మీద వీడియో చేయడానికి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్.